రాజన సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలంలోని దోమాల శివారులోని మల్లికార్జున దేవస్థానంలో అంతర్జాల ఒగ్గు కథ ఉత్సవం విజయవంతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 5 బృందాలు చక్కని ప్రదర్శనలు చేశారు. చెరుకూరు లచ్చయ్య ఒగ్గు కథ కళా బృందం తదితర కళా బృందాలు ప్రదర్శన ఇచ్చారు. కరోనా కష్టకాలంలో అవకాశాలు కల్పించడం పట్ల వారు సంతోషం వ్యక్తం చేశారు. కామారెడ్డి జిల్లాలో దేవునిపల్లి పరిశరాములు, దేవునిపల్లి శ్రీశైలం, అలాగే దుమాల శ్రీశైలం అండ్ లచ్చయ్య వీళ్ళ బృందాలతో మొగుళ్ళ శ్రీను రాజు మరి దుమాల మల్లికార్జున స్వామి గుడి వద్ద గోగులముటి ప్రోగ్రాం ద్వారా ఈరోజు కథ చెప్పడం జరుగుతుంది. భాష సంస్కృతి శాఖ సంచాలకు మావిడి హరికృష్ణ గారి ఆధ్వర్యంలో ఈ పేద కళాకారులకు అవకాశం ఇచ్చి నా ఒగ్గు కళాకారులు ఎలాంటి బాధపడద్దని జిల్లాకు 60 పోగురాలుగా ఇచ్చి మరణపడ్డటువంటి ఒగ్గు కళాకారులను బయటకు తీసి మాకు మా సీత ఈ యొక్క ఒగ్గు కథలు చెప్పిస్తారు కాబట్టి రాష్ట్ర ఒగ్గుబీళ్ళ సంఘం ఒగ్గు ధర్మయ్య గారికి మరి ప్రధాన కార్యదర్శి ఒగ్గు రవి గారికి మరి మా పెద్దన్నగా మావుడి హరికృష్ణ గారికి మా ఒగ్గు కథ రాజన్న సిరిసిల్ల జిల్లా తరఫున మరి మా కళాభివందనం. ఈరోజు పిలవగానే దుమాల ఎల్లరెడ్డిపేట మండలంలో దుమాల గ్రామంలో